మా రైతులు కూడా వేరే వేరే పనుల మీద ఉన్నారు, ఇట్లే కొట్లాటల కేసులు అయినా ఇతర పనుల మీద ఉన్నారు, ఇది నిజము. మేము కూడా ఆ కొట్లాటలకెళ్ళే వచ్చినాం, ఇప్పటి వరకు కూడా మేము అన్నం తినలేదు. అది మీరు నమ్మండి నమ్మకండి తీసుకోరు. అయితే మాకు ఇమ్మీడియట్ ఇప్పుడు ఫోన్లు వస్తేనే రేపు ఈ టైం లోపల వాళ్ళందరూ కూడా రిమైండ్ అవుతారు. మేము కూడా మా పై అధికారులకు మాట్లాడే మీకు మాట్లాడుతున్నాం తప్ప మేము మా సొంత నిర్ణయం, ఎందుకంటే మాకున్న హోదల మా సొంత నిర్ణయం తీసుకోకూడదు. మేము పై ఆఫీసర్లు ఏం చెప్తే గదే మాట్లాడతాము. పై ఆఫీసర్లు 100% మాట నిలబెట్టుకుంటారు. రేపు టైం వరకు అండ్ల ముద్దాయిలు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిని కూడా ఈ టైం వరకు రిమాండ్ పంపిస్తారు. అటెంప్ట్ మటర్లో కేసు మెడికల్ సర్టిఫికెట్ వచ్చింది ఆల్రెడీ. దానికి ఎట్టుంటుంది అంటే దానికి సెక్షన్ ఆల్టరేషన్ చేసి జడ్జి గారికి ఒక లెటర్ పంపించవలసి ఉంటుంది. దాని మీదకెళ్ళి ఇదవుతున్నది. ఇది సబ్జెక్ట్ ఏ ఊరికొన్నా వచ్చి మా ఊర్లో వచ్చి కత్తి పడవడం మీరే చెప్పండి. ఏదో ఊరికొచ్చిందో అన్యాయం చేయాలను ఇంకేదో చేయాలని మా ఉద్దేశం కాదు. పోలీసు వ్యవస్థ ఉద్యోగం కాదు. నా పేరు వెంకటఎస్ఐ, వికారాబాద్ పోలీస్ స్టేషన్. ఈరోజు ఉగాది పండుగ, మా ఆఫీసర్లంతా కూడా రకరకాల డ్యూటీలలో ఉన్నారు. మా సిఐ గారు, మా ఎస్ఐ గారు సత్యనారాయణ సార్ పంపిస్తే మేము ఇద్దరికి వచ్చి ఇక్కడ వచ్చినాము. నా పేరు వెంకటఎస్ఐ, నా పేరు మల్లయ్యఎస్ఐ. మిత్రులారా, మీరు ఎప్పుడైతే ఫిర్యాదు చేసినారో అది హత్యా ప్రయత్నం కేసు కింద కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. రేపు సాయంత్రం వరకు వినండి, ఏం చేస్తా అయితే పొద్దుగాలనే చేస్తాం. మీకు గంట లేటు చెప్పి గంట ముందు చేస్తాము. మా సార్ వాళ్ళంతా కూడా అదే పని మీద ఉన్నారు. వాళ్ళు ఇతర పనుల మీద ఉండడం వల్ల మా ఇద్దరిని పంపించడం జరిగింది. 100% మీ అందరికీ కూడా న్యాయం చేస్తాం, వాళ్ళని అంతా రిమాండ్ పంపిస్తాం. ఇది సత్యం. గవర్నమెంట్ ఉపాధ్యాయ ఉండి దేవాలయ నాయకుడు మళ్ళీ లాలమ్మ దేవాలయ నాయకుడు తప్పుడు విచారణ మన గ్రూప్ లో వేయడం అవసరమా? వాళ్ళ అన్నలు సజీవులు రాశారు, చెల్లెల కొడుకులు తప్పుడు విచారణ తప్పుడు విచారణ సార్. ఒక గవర్నమెంట్ చేస్తున్నారు సార్, ఏం చేస్తున్నారు? ఒక ఎస్ఐ కొడుకులు సార్, సెవెన్ నైట్ రోజు 2:12 మా ఊర్లో ఏమో గొడవ అయింది. వీరు తక్య, సురేష్, రాజేందర్, బుజ్జిబాయి వీళ్ళందరూ కలిసి రాహుల్, బిచ్చు, బద్రి మీద నలుగురు మీద కత్తులు చేశారు. ఇక్కడ నెట్టి కూడా వలిగింది.
ఇక్కడ చూడండి, ఫోటో చూపెట్టరా, 8 కోట్లు పడ్డాయి ఇక్కడ. మా దగ్గర రిపోర్ట్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఎవిడెన్స్ చాలా అన్ని ఉన్నాయి. కత్తులు పడిచింది చూపెట్టరా, కత్తులు పడిచింది. డాక్టర్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. మేము 4 డేస్ నుంచి పిఎస్ లో దిగుతున్నాం. ఎస్పీ ఆఫీస్ పోతే కూడా, పిఎస్ కార్డ్ పోతే కూడా ఏం రియాక్షన్ లేదు. ఇగో డాక్టర్ రిపోర్ట్. ఫోర్ డేస్ నుంచి పోలీస్ స్టేషన్ లో తిరుగుతున్నాం. సిఐ సార్ వాళ్ళ సపోర్ట్లు వాళ్ళను ఎంకరేజ్ చేస్తున్నాడు. వాళ్ళ మీద చిన్న చిన్న కేసులు పెట్టి పెద్ద పెద్ద కేసులు మా మీద పెడతారని ధమ్కీలు ఇస్తున్నాడు. 4 డేస్ నుంచి తిరుగుతున్నాం, ఎలాంటి న్యాయం జరుగుతలేదు. మొత్తం సిఐ సార్ వాళ్ళ ఫేవర్ ఉన్నారు. అట్లీస్ట్ రైటర్ తోని సహా అందరూ వాళ్ళ ఫేవర్ లోనే ఉన్నారు. అందరు మాకు అన్యాయం చేద్దామని చూస్తున్నారు సార్. అందుకే మాకు న్యాయం కావాలని మా ఊరోళ్ళందరూ కలిసి వచ్చి ఎస్పీ సార్ కలిసి మాకు న్యాయం జరిగేదాకా మేము ఇక్కడ నుంచి వెళ్ళాం సార్. మా తాండూలు ఆ రోజు ఎవరు తప్పుడు మా తాండ ప్రజలకు అందరికీ తెలుసు సార్. కొట్లాట ఏ రోజు అయింది? 7th రోజు రాత్రికి. 6th రోజు రాత్రికి ఎవరెవరి మధ్యలో అయింది? మా తమ్ముడికి, వాళ్ళ ఫ్యామిలీ రాజేందర్, బుజ్జిబాయ్, ఢాక్యా, వీళ్ళందరూ, బాబు, వాళ్ళందరూ కలిసి ఒకటే ఒకటే ఫ్యామిలీ అందరు కలిసి మా తమ్ముడిని కొట్టి కత్తులతో అటాక్ చేశారు. మేము పోతే మా ఫ్రెండ్స్ కత్తులతో పొడిచి. గొడవ ఎందుకు అయింది? ఎక్కడో కింద ఉన్నారు సార్ మా వాళ్ళు. బిల్డింగ్ పై నుంచి కింద చూస్తే వాళ్ళ ఇల్లు ఎక్కడో కింద ఉన్నది. మా ఇంటి మీద కూసురు, అది చూసురు అని మొత్తం పాత కక్షలు మనుషులో కొడదామని చంపుదామని వచ్చి అక్కడ మూత్రం ముగ్గురు పిల్లలు పోస్తున్నారు. ఎవరు? భోలా, అద్రి, అనిల్. ముగ్గురు వాళ్ళ బిల్డింగ్ మీద కూర్చొని మూత్రం పోస్తుంటే వీరేందర్ వాళ్ళ ఇల్లు ఎంతో దూరం ఉంది. అక్కడ నుంచి టాయిలెట్ పోస్తుంటే ఏమో తిట్టిండంట. తిడితే మా బద్రి ఏమో చేసిండంటే సరే అన్న పోనీ బాబుతోటి కొట్లాట పెట్టుకుంటున్నా అంట. అయితే భద్రుగా ఏం చేసిండే అన్న పోనీ అన్న పోనీ తప్పైంది పోన్లే పోనీ పోనీ అని చెప్పి ఇంటి వరకు పంపించి వచ్చిండు. ఊర్లో ఎవరిని అడిగినా మీరు అడగొచ్చు. అట్లా చేసినప్పుడు వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఏమో మాట్లాడితే ఖాందాన్ అని తిట్టిండంట. ఎవరు? వీరేందర్. ఎందుకంటే ఆయన ఎట్లా అంటే నాది ఎవరేం పిక్తారు అన్నట్టు మా ఊర్లో రౌడీజం తీరు తయారండు. చిన్నపిల్లలని చూసి ఇద్దరు ముగ్గురు కలిసి ఒకరినే కొట్టే తట్టు చేస్తుంటారు అన్నమాట. అయితే బద్రి ఇంటి వరకు వెళ్ళి పంపించి వచ్చినా కానీ మళ్ళీ ఖాందాన్ అన్నప్పుడు ఏంది నువ్వు ఖాందాన్ని తిట్టకు అని వీడు అన్నప్పుడు ఏం బే నువ్వు కూడా వస్తున్నావు అని చెప్పి వీడిని ఇద్దరు కలిసి ఒక చిన్న పిల్లగాల్ని ఇద్దరు పెద్దలు కలిసి ఫుల్ కొడుతుంటే మేము విడిపేయడానికి వెళ్తే వాళ్ళు చాకులు ఎట్లయినా కొడతారేమో అనుకుని చాకులతోటి మా మీద దాడి చేస్తే మేము సెల్ఫ్ డిఫెన్స్ కోసం వెళ్ళినాము. అయితే రాళ్లతోటి కానీ చాకులతోటి మొత్తం పొడిచి చేసేసారు సార్. సిఐ సార్ ఏమో, సిఐ సార్ ఏమో నేను కాల్ చేస్తే రాకేష్ నేను మాట ఇచ్చిన రికార్డింగ్ కూడా ఉంది. నేను మాట ఇచ్చిన రాకేష్ కంపల్సరీ 7 o'clock వరకు నేను పంపిస్తాను అని చెప్తే నేను 7 గంటలకు కాల్ చేయంటే 7 గంటలకు చేసిన, 7:30కి చేసిన, మళ్ళీ 8:10 కూడా కాల్ చేసిన. నేను సిఐ సార్ కూడా మళ్ళీ కాల్ రిసీవ్ చేసుకోలేదు. ఇంటికి మా తాండలో 6-7 మంది కత్తులు తీసుకొని తిరుగుతుంటే మా ముందే చాకులతోటి పొడిచేసారు పాత కక్షల వల్ల. మేము భయంతో ఉంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటలేరు కాబట్టి ఈరోజు మేము ఎస్పీ సార్ దగ్గరికి వచ్చినాం సార్. వాళ్ళ అన్న దేవానే గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉండి ఆయననే తప్పుడు ప్రచారం చేస్తుండ. వాళ్ళ తమ్ముడికి మొత్తం వ్యతిరేకంగా అవుతామో అని చెప్పి ఆ గ్రూప్లలో ప్రచారం మొత్తం పెడతారు. వాళ్ళకే ఉండని కడుకోని ఏం గ్రూప్ ఆయనకి ఏం తెలియనప్పుడు ఆయన గవర్నమెంట్ ఉపాధ్యాయుడు తాండా గ్రూప్ లో పెట్టి తర్వాత
దాండా గ్రూప్ లో గెలిచింది. తర్వాత ప్లస్ వాళ్ళు కైన్ మాస్టర్ అటెండ్ చేసి లోకల్ యాప్ లీడ్స్ వాళ్ళు అయితే వాళ్ళు మా ఇంటి మీదకి వచ్చిన వీడియోలో వాళ్ళ ఇంటి మీదకి పోయిన వీడియోలు ఎడిట్ చేసి లోకల్ పబ్లిక్ ఈ ఛానల్లో ఇచ్చిన వాళ్ళు. దాంట్లో వాళ్ళంతా వచ్చారన్నారు.